సినిమాలు విరగదీయాలన్న అది ఒక మెగా ఫ్యామిలీ మాత్రమే చేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం నిరుపాక్ష ఇంకో లెవెల్ అనుకోవచ్చు. సాయిధరమ్ తేజ్ అన్న యాక్టింగే కానీ అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ అబ్బా నిజంగా చెప్తున్నా, నువ్వు అమ్మాయి ఉన్నావు కానీ నేను చెప్పలేకపోతున్నాగా హీరోయిన్ ఉన్న గ్లామర్ అన్న అబ్బా ఏమన్నా హాట్ గా ఉందన్న తన లుకింగ్ తన అది ఇంకో లెవెల్. అంటే మీరు హీరోయిన్ కోసం చూసినా మీరు చూపించేది మా కోసమే కదా, మా లాంటి ఆడియన్స్ కోసం. ఇంకా సాయిధరమ్ తేజ్ నువ్వు ఎట్ట తట్టుకున్నావు నా హీరోయిన్ గ్లామర్ చూసి, నాకైతే నరాలుగో ఇట్లా మెలికెళ్ళిపోతున్నాయి అన్నమాట. సినిమాలో సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ అసలు వండర్ఫుల్, నిజంగా చాలా అరుదుగా వస్తాయి ఇలాంటి సినిమాలు. అంటే ఇంత థ్రిల్లింగ్గా ఇంత డిఫరెంట్గా చూపించడం చాలా బ్యాక్గ్రౌండ్ బ్యూజిక్గా అమ్మ నాకు కూర్చో పడిపోతుంది. నీకు అర్థమవుతలేదు కానీ నీకు చెప్పలేకపోతున్నావు, నువ్వు ఒక అమ్మాయి కానీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ వచ్చినప్పుడు అయితే కూర్చో పడిపోయింది. అరే ఏం జరుగుతుందా ఏం అని కానీ సూపర్ అన్న నిజంగా. ఏంటండి నువ్వు ఒక దండం పెడతాను, నువ్వు ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్ చదివినావు అనుకో, నేను నాకు ఊకున్నా కానీ ఇంకా మా ఫ్యాన్స్ ఉండడానికి కొట్టేస్తారు నిన్నే. నువ్వు మీడియాని కూడా చూడరు, మీడియా మీద నాకు గౌరవం ఉంది కాబట్టి, నువ్వు ఆ వృత్తిలో ఉన్నావు కాబట్టి నేను ఏమని లేకపోతున్నా కానీ అసలు అడగవద్దు. నువ్వు ఒకసారి సినిమా చూడాల్సిందే, నువ్వు సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే అజయ్ గారి యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా వండర్ఫుల్ అనుకోవచ్చు. సినిమా స్టోరీ ఇంకో లెవెల్, సాయిధరమ్ తేజ్ గారు ఈ సినిమాలో చేయడం ఇంకో లెవెల్ అనుకోవచ్చు. బ్లాక్ బాస్టర్ ఎట్టి ఇవ్వడం అంటే ఏందో అనుకోవచ్చు, కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందండి. చాలా మామూలు కంబ్యాక్ కాదన్న, చెప్తున్నాం కదా సాయిధరమ్ తేజ్ అన్న ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా తన లైఫ్లో గుర్తుండిపోతుంది, అంత బాగుంది సినిమా. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా అయితే నేను చూడలేదు, చాలా ఎంజాయ్ చేసి అంతే భయపడ్డాను కూడా. అంత బాగుంది, ఫస్ట్ 30 మినిట్స్ చాలా సరదాగా వెళ్తుంటుంది, ఈ టైం కూడా చూసుకున్నా తర్వాత నుంచి ఉంటుంది అన్న బాబు వేరే లెవెల్లో సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. భయపడుతూ అక్కడ ఏం జరుగుతుంది ఆసక్తిగా చూస్తాం, భయపడి మనం కళ్ళు మూసుకుందాం అంటే అక్కడ ఏం జరిగిపోద్ది అన్న భయం. సో ఇలా భయపడుతూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చూస్తాం సినిమాని. ఒక లోపల ఒక జెడ్బిల్ ఎక్కినట్టు ఉంది సినిమా, అంత బాగుంది సినిమా. ఇంటర్వెల్ టెస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో సాయిధరమ్ తేజ్ గారు యాక్షన్ తర్వాత ఏ కథ ఎంచుకుంటారా అని మేము ఆసక్తిగా చూస్తాం. సో చాలా సుకుమార్ గారు ఫోన్ చేసి చాలా డిఫరెంట్ కథ ఉందని విను అని చెప్పారంట, అది సాయిధరమ్ గారు చెప్పారు. నిజంగానే ఈ కథ ఒప్పుకునే సాయిధరమ్ తేజ్ మీరు చాలా మంచి పని చేశారు, చాలా కొత్తగా ట్రై చేశారు, చాలా బాగుంది అన్న రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ. ముఖ్యంగా బీజిఎం సినిమా ఒక ఎత్తు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ఇంకో ఎత్తు మీ బీజిఎం అనమాట, చాలా బాగుంది. అలాగే సన్ముఖ మీనన్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. సన్ముఖ మీనన్ క్లైమాక్స్లో అయితే బేవత్వం చేసేసింది యాక్టింగ్ అయితే మాత్రం. ఎవరన్నా క్లైమాక్స్లో హీరోయిన్ హైలైట్ చేస్తారో, ఈ సినిమాలో వచ్చేప్పటికి సన్ముఖ మీనన్ హైలైట్ చేశారు బేవత్వం యాక్టింగ్ ఇచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి యాక్టింగ్, అలాగే సాయిధరమ్ నుంచి కూడా ఇలాంటి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సెట్లు పర్ఫార్మెన్స్ చాలా ఇచ్చాడు. నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ అన్న, బీజిఎం బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది, మనం ఎంజాయ్ చేసేంత స్టఫ్ ఉంది. సో ఇలాంటి సినిమా చూసి జనం చాలా కాలం అయింది అన్న నడితే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ప్రతి సీన్ ప్రతి నిమిషం బాగుంది, సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ.